శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొని మహిళా లబ్ధిదారులకు వైఎస్ఆర్ ఆసరా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీ పాలవలస విక్రాంత్, రాజాం టౌన్ కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి సచివాలయం 5 13 అంటే ఈ సచివాలయం మనం జరుపుకుంటుంది కానీ ఇది నగర పంచాయతీకి సంబంధించిన కార్యక్రమం. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ. అయితే మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం వారం రోజులుగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం, పండగలాగా జరుపుకుంటున్నాం. రేపు లాస్ట్ దినం కాబట్టి మరి మొన్నే మా కార్యాలయంలో కానీ మిగతా వంగర మండలం రైలు మండలం చేసాం, రేపు మళ్ళా పండుగల మండలం చేస్తాం. ఇక్కడ రేపు మరి సాఫ్ట్ ఓపెనింగ్ రచ్చి బండ్లు చేయటం చేస్తాం. అయితే మరి ఈనాటి కార్యక్రమానికి మరి గౌరవనీయులు మరి ప్రీతమ నాయకులు శ్రీ పాలవలస రాజశేఖర్ గారి కుమారులు, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి డీసీసీబీ చైర్మన్ ఇప్పుడే మీకు చాలా సూచనలు చెప్పారు. మాకు మొదటి నుంచి కూడా మరి మాకు 2014 నుంచి కూడా మా గెలుపుకి మరి రాజా పాలకు నియోజకవర్గంలో ఆహరిస్తున్న కష్టపడి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టిలో ఉండి డిసిప్